మొదటి రాజులు నాలుగో అధ్యాయం థర్టీ ఫోర్ అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నట్టుకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సులోమోను వద్దకు డ్రాస్ పీపుల్ మనుషులు నీ వద్దకు వచ్చేటట్టు ఐడియా నీ వద్దకు వస్తుందంట నిన్ను హెచ్చిస్తుందంట డబ్బు నీ వద్దకు వచ్చేటట్టు దేవుడు చేయబోతున్నాడు ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ఐడియా మనీ వెల్కమ్ బిజినెస్ వెల్కమ్ మనుషులు నీ వద్దకు వస్తారు ఇల్లు మిమ్మల్ని వెతుక్కుంటా వస్తాయి బంగారం మిమ్మల్ని వెతుక్కుంటా వస్తాయి ఆల్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ తల్లిదండ్రులు మీ పిల్లల్ని కూడా ఈ జ్ఞానం లోపించుదురుగాక ఇంతకంటే ఏం కావాలా విజ్డా స్ట్రాటజీ కెన్ చేంజ్ యువర్ లైఫ్ న్యూ లామ్ కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వగలదు ఈ సాకు కరువు వచ్చేసింది తండ్రిలాగా ఏం చేయాలో తెలియని పరిస్థితి దేవుడు చెప్పాడు గెరార్లోనే ఉండు విత్తు వావ్ ఆ కొన్ని ఎకరాల్లో విత్తి 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 ఆ రాజు కంటే ఆ దేశ బడ్జెట్ కంటే కూడబ్బులు చేశాయండి దీనికి వాళ్ళ పడిపోయి వెళ్ళిపో మా దేశం నుంచి అని గెంటేసాడు ఆ అందరికీ తెలిసిపోయింది ఇస్సాకు ఇస్సాకు ఎస్సాకు కరువులోంచి మోటా ముళ్ళు సర్దుకొని భార్య పిల్లల్ని పట్టుకొని చూశాడు దేవుడు ఒక మాట ఇచ్చాడు ఇక్కడ చెయ్యి ఈరోజు అదే మాట మీ అందరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎఫ్ యూ రెడీ టు రిసీవ్ టోయ్ పక్కన చెప్పిపోయి సాకు పొందుకున్నట్టు నీ కరువులో నువ్వు ఒక మాట పొందుకో అని చెప్పండి ఉన్నది పోయిందా పోయింది ఎందుకు అంతకంటే ఎక్కువ రావడానికేమో ఆలస్యమైందా అవునే అట్లా ఊరికి ఉద్యోగాలు రావట్లేదు నాకు ఇల్లు లేదు నాకు సరైన సెటిల్మెంట్ లేదు అయినా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టలేదు కదా దట్ ఈస్ వెరీ డేంజరస్ ఎవరైతే నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదు ఇంకా పిల్లలు పుట్టలేదు ఇంకా నీకు ఇల్లు ఇల్లు ఇంకా నీకు ఇల్లు కూడా నవ్వలేదు ఇంకా రక్కడ దగ్గర డొక్కాని పరిస్థితి నీకు ఇంకా దరిద్రమే ఇంకా అప్పుల్లో ఉన్నవాడి నీ మీద జాలి పడుతున్నారో నిన్ను చూసి అసూగిపోయేటట్టు దేవుడు మార్చేయబోతున్నాడు చేయబోతున్నాడు జాలిపడి జాలి ఇదిగో పొలం దున్నుకో ఇచ్చారు కరువులో అమాయకుడేమో పాపం ఏం తెలియదేమో కరువులో పొలం దున్నుకుంటానన్నాడు దున్నుకో నాయన దున్నుకో కొన్ని మిగిలే నీళ్ళు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో ఎందుకు ఏదో చిన్న పొలం అనుకుంటాడండి అనుకున్నా కానీ దేవుడి నుంచి వచ్చింది అది సృష్టికి విరుద్ధముగా దేవుడిని ఆశీర్వదిస్తాడు డివైన్ ఇన్స్పిరేషన్ విల్ బి ప్రమోటెడ్ విత్ డివైన్ దేవుడి దేవుడిచ్చేటువంటి ప్రేరేపణ దేవుని అద్భుతముతో జరిగితేరతుంది పక్కన చెప్పండి దేవుని ప్రేరేపణ అద్భుత రీతిగా నెరవేరుతుంది బికాస్ గోడ్ ఈస్ బిహైండ్ హిజ్ ఇన్స్పిరేషన్

బానిస పనులు చేసుకోగానే జ్ఞానము మీద మనసు పెట్టాడు ఆ వాక్యాలను చదివాడు దేవుని దేవునితో ప్రార్థించాడు నన్ను క్షమించు ఆయన మా ఇజ్రాయల్ పాపాలను క్షమించు అని ప్రార్థించాడు రాజు అతను అద్భుతం ఏం చేశాడంటే రాజ్యం అయిపోయాడంట దానియాల ముందు ఆ ముందు రోజేమో ఈ పంచాయి ఆ పంచాయ్ ఆ పంచేయి అని అన్నాడు దానియల్ ఓనరు ఇప్పుడు పబ్లిక్గా ఏం చేశాడంటే దానియాల ముందు అంతా వెళ్ళిపోయింది దానియాల ముందు బార్లా పడుకుని పోయాడంట రాజు ఉంటాడు ఆ పని చేయి ఈ పని చేయని చెప్పిన నేను దాని నన్ను బతికినత్తాడా గాడ్ ఈజ్ షిఫ్టింగ్ యువర్ సీజన్స్ ఫ్రమ్ టుడే గాడ్ ఈజ్ షిఫ్టింగ్ యువర్ సీజన్స్ ఐ డోంట్ నో ఆర్ లిజనింగ్ త్రూ ఛానల్స్ దేని ద్వారా వింటున్నారో నాకు తెలియదు ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్నావా పేళ్ళల్లో కూర్చొని చూస్తున్నావా హాస్పిటల్లో చూస్తున్నావా దారుణమైన పరిస్థితుల్లో చూస్తున్నావా గెట్ రెడీ ఈ తర్వాత దేవుని తలంపులు నీ మీద ఆవరిస్తాయి నీ పరిస్థితులను మార్చేస్తాడు గాడ్స్ ఇన్స్పిరేషన్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఎజ్రా నిహమ్య పడిపోయిన మందిరాన్ని తిరిగి కట్టేశారు ఏలియా ఒక్కడు దేశమంతా ఈ దేవుడిని వదిలేసింది అని బాధపడుతున్నాడు దేవుడు చెప్పాడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు ప్రభా ఒక్కడే అడుగుతున్నాడు ఏం చేయను అంటే నేను ఒక సూచన ఇస్తా మూడున్నర సంవత్సరాలు ఆపే ఇల్లు రాజుకి చెప్పు తర్వాత వెళ్ళాడు పిలువు కొండ మీదకి రాజుని ఎప్పుడైతే మూడు సంవత్సరాలు నిజంగా ఆగిపోయిందో రాజు ఏం చేస్తాడు వస్తాడు కొండ మీదకి కదా వచ్చిన తర్వాత ఆ దానుబలి వచ్చి వర్షం వస్తే దాని మీదకి అగ్గి వచ్చి ఆ రాళ్లను కూడా తినేసినప్పుడు అందరూ అన్నారు యహో అయ్యే దేవుడు ఒక్క మనిషి రెస్టరేషన్ రెస్టరేషన్ పాపం అప్పుడు దాకా ఆ తోలుదట్టు కట్టుకొని బతికిన ఏలియాకి రాజు ఆర్డర్ ఇచ్చాడు ఇదిగో ఈ జతల బట్టలు ఇచ్చి అతని మరణ భయాన్ని దేవుడు తీసివేశాడు ఎలీషా చరిత్రను తిరిగి రాసిన వాడు కరువు దేశమంతా కరువు ఎంత కరువు అంటే పిల్లలు తల్లి ఒక పిల్లని తినేసింది ఇంకొకరు ఇంకొక పిల్లని తినేసారు ఈరోజు నా పిల్లని ఇమ్మంటే నేను ఎవరంటుందంట ఈరోజు నా అంత కరువు ఏమంటున్నాడు ఎలీషా దేవా నేనేం చేయిన ఒక మాట అన్నాడు చెప్పు మాట ఏం మాట రేపటికల్లా పరిస్థితి మారిపోతుంది గాడ్ క్యాన్ చేంజ్ డివైన్ ఇన్స్పిరేషన్ దేవుని ప్రేరేపణనండి నీ బాధ నీ వేదన నీ కష్టము ఒక మాట నీ జీవితాన్ని మార్చేస్తుంది యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ యువర్ బిజినెస్ యువర్ ఫ్యామిలీ విల్ చేంజ్ పక్కన చెప్పండి దేవుని ప్రేరేపణ చాలా శక్తివంతమైంది అని చెప్పండి గాడ్స్ ఇన్స్పిరేషన్ కెన్ షిఫ్ట్ యువర్ సీజన్స్ యేసు ప్రభు ఇంకా దారుణం చనిపోయిందయ్యా అంటే లేపు అంటాడు ఆయన జీసస్ సాడ్ ద చెప్పండి జీసస్ రైజ్ అంటే లోకం ఇది అయిపోయింది అంటే దేవుడు అంటాడు లోకం ముగించిన చోట నేను వాసన వాసన వస్తుంది దా బయటికి అంటాడు ఆ వాట్ ఈస్ మూడు రోజులు అయిపోయింది ఐఎమ్ డిఫరెంట్ కంటే గొప్పోడు ఏలియా కంటే గొప్పోడు ఇసాక్ కంటే గొప్పోడు దాని కంటే గొప్పోడు ఈ రోజు నీ పరిస్థితి ఏమైంది గాడ్ సెడ్ Out, come out. Jesus is telling raise the dead. How many of you want the divine inspiration? Stand up. How many of you believe that this is from God today? I was inspired. God said, I will give you inspiration. Somebody say, Raise the dead. Restoration. Divine inspiration for restoration. Never forget this sermon. Never forget. If anybody says it's finished, it is not finished. Somebody is bouncing back to a very high level from today. Somebody's business is going to the top. What God can do, God's wisdom is amazing. దైవిక సంబంధమైనటువంటి ప్రేరేపణ వారికి దయచేసి వారి కష్టాల నుంచి వారిని బయటకు తీసివేయండి నాయన వారి రోగములను స్వస్థపరచండి వారిని ముట్టండి వారిని ఆశీర్వదించండి వివాహాలు జరిగించండి గృహాలు దయచేయండి సెట్ ఎం ఫ్రీ అనేకులకు ఆశీర్వదకరంగా వారి జీవితాలను మార్చండి నాయన చేంజ్ దర్ లైఫ్ టుడే ఈవెన్ యాజ్ ఐ ప్రే ఇన్ జీసస్ మైటీ నేమ్ నచరేయుడైన నచరేడైన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్